హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే బ్లాగ్స్. సో మరో సాటర్డే అండ్ మరో కొత్త రోజుతో మేము ముందుకు వచ్చేసిన. సో ఈరోజు పొద్దున్న లేచి వర్కౌట్ చేసుకొని జిమ్కి వెళ్ళి వర్కౌట్ కంప్లీట్ చేసుకొని వచ్చినాక ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చిన. సో గుడికి వెళ్ళి రాగానే బన్నీ కాల్ చేసిండు అనమాట. వాడిది డామినర్ 400 తీసుకున్నాం కదా మనం డెలివరీ, దాన్ని ఫస్ట్ సర్వీస్కి ఇచ్చిండు. సో 2 డేస్ బ్యాక్ ఇచ్చిండంట సర్వీసింగ్కి. ఇప్పుడు సర్వీసింగ్ కంప్లీట్ అయిపోయి బండి రెడీగా ఉందంట పిక్ చేసుకోనికి. సో మనం వెళ్ళి ఆ బండిని పిక్ చేసుకొని అండ్ ఫస్ట్ సర్వీస్కి వాళ్ళు ఏమేమి చేంజెస్ అంటే బండిలో ఏమేమి పార్ట్స్ మారుస్తారు అండ్ ఎంత ఛార్జ్ చేస్తారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. పదండి. అండ్ బండి ఆల్రెడీ ఇంటి నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ ముందర ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగిన అన్నాడు. అక్కడికి వెళ్ళి వాడిని పిక్ చేసుకొని అక్కడ నుండి డైరెక్ట్గా మనం జీడిమెట్లలో ఉన్న బజాజ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోదాం. రేపు ఒక ప్లాన్ ఉంది, అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. రేపు సండే కదా, రేపు నేను ఫ్రీయే. సో రేపు ఏదన్నా ప్లేస్కి వెళ్దామన్నట్టు ఆలోచన అవుతుంది. ఎండ దంపుడు దంపుతుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 12:11 అవుతుంది. వీడు ఈడేండి ఉన్నాడు, ఏడున్నాడు వాడు నిలబడ్డాడు. ఏమ్రా హీరో ఎడిపోతున్నావు, అంతగనం తయారేను. ఇక గుడికి పోయి అటునుండి డైరెక్ట్గా వచ్చేసిన మా స్మార్ట్ ఉన్నవరా ఎటనో. అరే అరే నీకు ఎన్ని కిలోలు ఉన్నాయి రా నువ్వు? జస్ట్ 85 ఆరా? అరే ఇంకెక్కువ ఉంటావు రా నువ్వు నాకు తెలిసి. అయితే వీడి ఇచ్చి 2 డేస్ అయిందంట. 2 డేస్ అయిందా ఇప్పుడు సర్వీసింగ్ ఇచ్చిన? నార్మల్గా నా బండి అయితే నేను పొద్దున్న ఇచ్చేస్తే మధ్యాహ్నం వరకు సర్వీసింగ్ చేసి ఇచ్చేసారు ఫస్ట్ టైం అయితే. అంటే నేనైతే ఇప్పుడు వరకు ఫస్ట్ సర్వీస్ ఒకటే కదా చేయించిన. సో నెక్స్ట్ సర్వీస్ నాది 7500కి ఉంది. ఫస్ట్ 1000కి అంటే ఇది కూడా అంతే ఆల్మోస్ట్ 750 నుంచి 1000 మధ్యలో ఇవ్వచ్చు సర్వీసింగ్కి. ఎస్టిమేషన్ ఏమన్నా చెప్పిండా ఇంత అవుతుందని ఫస్ట్ సర్వీస్కి? 2000? దీనికే కాలేదురా 2000? 2000 ఏం చేసిండ అంతగనం? ఫ్రీ సర్వీస్ కదా ఇప్పుడు. అది ఇప్పుడు నాదైన దాన్ని 1500 వేసిండు, నాది 1700 ఎంత అయింది ఫస్ట్ సర్వీస్కి. 1600 or 1700 ఫస్ట్ సర్వీస్కి ఏముంటుంది రా, బండి వాష్ చేస్తారు, ఏమన్నా బోల్ట్లు అవి ఇవి లూజ్ ఉంటే అవి టైట్ చేస్తారు. టైట్ చేసి మళ్ళా ఆయిల్ చేంజ్ ఒకటి, ఆయిల్ ఫిల్టర్ ఒకటి మారుస్తారు అనుకుంటా. ఏది కూలెంట్ ఇవి బేసిక్ ఇవన్నీ టాప్అప్ చేస్తారు, చైన్ ఆయిలింగ్ చేస్తారు. ఇంతే ఇంకేముంటుంది ఫస్ట్ సర్వీస్కి? ఆ బ్రేక్ ప్యాడ్స్ ఏమైనా చెక్ చేస్తారు, ఈ లివర్లు చెక్ చేస్తారు అంతే. ఇలా నీకు ఇచ్చిండా? యాక్చువల్గా అయితే ఇవ్వాలి కానీ ఇవ్వలేరు వీళ్ళు. ఓన్లీ 200 సెగ్మెంట్కే ఉందంట. నా గ్లౌజులు ఇచ్చిండు, బండిది కవర్ ఇచ్చిండు. కోడ్లన్నీ బలికి పోతున్నాయి రేపటి బలికి. పాపం అవి బిక్కు బిక్కుమని ఉంటాయి ఇప్పుడు. ఇక రేపు మటాష్ అయ్యేదాకా కనీసం వాటికి మనకు అప్పనన్నా కప్పలేడు రాడు, ఎండకి చచ్చిపోతున్నాయి అవి కదరా. కొంచెం ఏదన్నా ఇట్లా పైన ఎట్లాగో చికెన్ సెంటర్కి అయినాక మటాష్ అయ్యే వాటికి ఎట్లయితే ముందన్నట్టు తీసుకుపోతున్నాడు. ఏమన్నా వేడి తగులుతుందా? గాలి వేడి గాలి తగులుతుంది. కింద రోడ్డు వేడి, పైనుంచి ఎండ, రెండు కలిసి గాలిని కూడా ఫుల్ వేడి చేసిన. ఎవర్రా మీరంతా ఈ ఎండలో ఎటుపోతున్నారా? జామ్ జామ్ ట్రాఫిక్ జామ్. యాక్చువల్గా ఈ రోడ్లు అసలు జామే కాదు, కాకపోతే ఈ రోడ్ వర్క్స్ వల్ల జామ్ అయిపోతుంది. ఇంద్రా రేపు నంబర్ ప్లేట్ రాలే కదా? ఏం కాదు, ఏమైతుంది నంబర్ ప్లేట్ రాకపోతే? స్టేట్ దాటొద్దు, స్టేట్ దాటితే ప్రాబ్లం. మనం ఇదే స్టేట్లో తిరుగుతున్నాం కదా. నాకు తెలిసి అయితే స్టేట్ దాటితే అప్పుడు ఏమన్నా అంటారు. స్టేట్ నంబర్ ప్లేట్ రాకుండా స్టేట్లో ఒకటే స్టేట్లు ఉంటాయి కదా. నంబర్ వచ్చేసింది కదరా? రిజిస్ట్రేషన్ అయింది, ఆ స్లిప్ ఉంది. అదేరా రిజిస్ట్రేషన్ అయింది, రిజిస్ట్రేషన్ దాని మీద స్లిప్ మీద నంబర్ రాలే? నంబర్ ఉంటుంది రా. ఇట్లా పోదామా? అదే అన్న
ఆడ కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఇట్లా గల్లీల నుంచి పోలేమారా? అరే ఇంకా గల్లీ పోతే పోవచ్చు, గల్లీల నుంచి కూడా కానీ అది ఇక్కడ వరకే ఉంటుంది రా జామ్, తెలుసురా పోవచ్చు నాకు కూడా. పోదామా ఇట్లా గల్లీల నుంచి? ఇది బంద్ పెట్టి రీడా వెళ్ళిపోతాం లేరా, ఎంత దూరం ఇక్కడనే కదా. నేను ఇండికేటర్ వేయడం వేస్తా, బంద్ చేయడం మర్చిపోతా. ఈ ఎండాకాలం ఉన్నాను రోజులు కొంచెం ఈ టైంలో అంటే ఈ మధ్యాహ్నం టైంలల్లా బయటకు వెళ్ళకపోవడమే మంచిది. అంటే బండ్లపైన అయితే అసలు వెళ్ళకండి, ఎందుకంటే మంచిది కూడా కాదు హెల్త్కి, సన్స్ట్రోక్ ఘోరంగా. అదేరా డిహైడ్రేట్ అయిపోతుంది, అయిపోయి ఈ ఎండ మంచిది కాదురా, ఈ ఎండ ఈ ట్రాఫిక్లో ఈ బండ్ల వేడి కింది నుంచి రోడ్ వేడి ఇవన్నీ తగిలి మనిషి చచ్చిపోతాడు ఈ వేడికి. అయినంత మటుకు మన పనులన్నీ పొద్దున సాయంత్రం కంప్లీట్ చేసుకోవాలి, మధ్యాహ్నం టైం పెట్టుకోకూడదు. ఇక తప్పని పరిస్థితులలో ఏం చేస్తాం కానీ ఇక్కడ లెఫ్ట్ తీసేసుకుందాం, ఇట్లా వెళ్ళిపోదాం గల్లీల నుంచి. అదే అదే ఇప్పుడు నేను ఏదైతే వేడి ఫీల్ అవుతున్నానో అది గోప్రో వీడియోలో కనిపించదు, ఎందుకు అంటే కెమెరా లెన్స్కి ఎండ్ ఫిల్టర్ వాడుతా అనమాట, సో అందుకని అంత బ్రైట్గా కనిపించదు ఎంత ఎండ్ ఉన్నా కానీ. చలో ఫైనల్గా వచ్చేసినాము జిడిమెట్ల బజాజ్ సర్వీస్ సెంటర్కి. అయితే వీళ్ళు బజాజ్ అంటే అరే ఇప్పుడు వీడు ఏమన్నాడు రా అంటే ఎందుకు టూ డేస్ అంటే ఏమన్నా డామినార్కి లిమిటెడ్ సర్వీస్ టెక్నీషియన్స్ ఉంటారట దానివల్ల. సో అయితే నేను అడిగిన అనమాట 2 డేస్ ఎందుకు రా బండి సర్వీసింగ్కి అంటే డామినార్ బండి సర్వీసింగ్ చేసే టెక్నీషియన్స్ అవైలబుల్ ఉండరంట, సో అందుకని ఆ టెక్నీషియన్ వచ్చి సర్వీసింగ్ చేసి బండి ఇవ్వాలంటే మినిమం 2 డేస్ టైం పడుతుందంట. ఇదేందో నాకు అర్థం కాలే, అట్లాంటప్పుడు బండ్లు ఎందుకు అమ్ముతున్నారేమో వీళ్ళు టెక్నీషియన్లు లేనప్పుడు అంతమంది. నేను ఇప్పుడు జరసేపు ఎండలో బండి పెట్టి మళ్ళీ వచ్చి బండి మీద కూర్చున్నంటే కాలిపోతాయి, అందుకే నీడ చూసుకునే పెట్టుకోవాలి బండి ఎడ పెట్టిన. బండి సర్వీసింగ్ ఇచ్చే ముందు కొన్ని ఇష్యూస్ చెప్పిండంట, సైడ్ స్టాండ్ సెన్సర్ ఇష్యూ ఏదో, సో అది వారంటీలో క్లెయిమ్ అయిపోయింది. అండ్ వాడు తీసుకున్నప్పటి నుంచి కూడా బండి నేను అంటే ఎక్కినా కానీ నడపలేదు, ఇంకా వాడు హెల్మెట్ తెచ్చుకోలేడు అని చెప్పేసి నన్ను ఒకసారి బండిని టెస్ట్ డ్రైవ్ చేసి బాగుందా లేదా అని చెక్ చేయమన్నాడు. చెక్ చేసి వద్దాం పదండి. బ్రేక్ బాగుంది కానీ నా క్లచ్ మూమెంట్కి ఈ బండి క్లచ్ మూమెంట్కి చాలా చేంజ్ ఉంది, నాది కొంచెం వదిలినా మూమెంట్ ఉంటుంది, ఇది ఎడ్జుకుంది మూమెంట్. నాకైతే ఏం ప్రాబ్లమ్స్ అనిపిస్తలేవు, సాల్వ్ అవుతుంది పోదాం. ఈ బండ్లలో ప్రాబ్లం ఏంటంటే అంటే ఇప్పుడు నేను తీసుకున్న బండి అడ్వెంచర్ బండి కదా, హ్యాండిల్ కొంచెము పైకి ఉంటుంది కదా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదేంటంటే చేతులు ఇట్లా స్ట్రెచ్ అయ్యి ఉంటాయి కదా స్టిఫ్గా, ఎక్కువసేపు నడిపితే కొంచెము చేతులు నొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏదో ఎర్రర్ వస్తుంది, అది లో ఫ్యూయల్ ఎర్రర్ ఏమో అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఫస్ట్ సర్వీస్కి ఏమేమి చేసారో ఏందని నేనేం తెలుసుకోలేదు, అండ్ బండి వాషింగ్ కూడా కాలేదండి ఇంకా. సో ఒకసారి బిల్లు మన చేతికి వచ్చినాక ఏమేమి జరిగినాయో బండి కానీ నేను కూడా తెలుసుకుంటా మీతో కూడా షేర్ చేస్తా. సౌండే కిరాకు ఉంటుంది దీంది.
బండి కూడా బండి తీసుకున్నప్పుడు హెల్మెట్ వెళ్ళారు ఇప్పుడు ఇస్తారు. అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉండేనా మేడం? ఓపెన్ చేయరా హెల్మెట్ అన్బాక్సింగ్ కూడా. 3 లక్షలు పెట్టి బండి కొంటే 1000 రూపాయలు హెల్మెట్ ఇస్తారు. 1000 రూపాయలు కూడా నాకైతే అది కూడా ఇవ్వలేరు రా. బండి కవర్ ఇచ్చారు కదా, కవర్ ఇచ్చారు, గ్లౌజులు ఇచ్చారు. ఓకే నార్మల్ అది నీకు వస్తుందరా నీ తలక. మెరుగు అని హెల్మెట్ ఇచ్చారు బజాజ్ వాళ్ళు. అసలు సేఫ్టీ పరంగా అయితే ఐఎస్ఏ మార్క్ ఉంది కానీ ప్యాడింగ్ బేసిక్ హెల్మెట్, అది బేసిక్ హెల్మెట్. కానీ దీన్ని కూడా మేము ర్యాప్ చేస్తున్నాం పోలీసు వైజర్ అని ర్యాప్ చేస్తాం, వైజర్ అని ర్యాప్ చేస్తాం. అది చూస్తే హెల్మెట్ చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది, పట్టదేమో అనుకున్నాం అంత తలకాయలా, కానీ లోపల బాగానే ఉంది, పెద్దగా ఉంది. ఏదో నేను ఎప్పుడు చూడలే ఇట్లాంటి హెల్మెట్, ఇప్పుడే చూస్తున్నా. ఏదో ఎమర్జెన్సీ బయట రోడ్ల మీద అమ్మే హెల్మెట్ కూడా ఇంత ఇంతకన్నా మంచిగానే ఉంటుంది నాకు తెలిసి. ఏదో ఇవ్వాలని ఇస్తున్నారు అంతే. సిటీ డ్రైవ్ కి, సిటీ డ్రైవ్ కాదు గల్లీ రైడ్స్ కి వెళ్తాం చూడండి, పోలీసు వాళ్ళు ఉంటే భయపడతాం కదా. అట్లాంటి అప్పుడు హెల్మెట్ ఇది వాడాలా, మంచి టూరింగ్ పోయినప్పుడు సేఫ్టీ హెల్మెట్ అంటి అట్లాంటివి వాడాలి. పాపం బన్నీ గడు బాధగా ఉన్నాడు, ఇప్పుడే 2000 ఖర్చు అయినాయి. బిల్లు మన చేతికి వచ్చింది అండ్ బన్నీ జోబ్ కి బొక్క పడ్డది 2300 రా దగ్గర దగ్గర 2300 అండ్ ఫస్ట్ సర్వీస్ కి డామినార్ 400 ది 2023-2024 మోడల్ యాక్చువల్ గా. సో ఫస్ట్ సర్వీస్ కి ఏమేమి చేంజ్ అంటే ఏమేమి చేంజ్ చేసారు అంటే ఇంజన్ ఆయిల్ ఒకటి, ఇంజన్ ఆయిల్ కి అరౌండ్ 1030 రూపీస్ చార్జ్ చేశారు. అండ్ వీటిది సైడ్ స్టాండ్ ఏదో ఎర్రర్ వస్తుండేనంట, సో ఆ ఎర్రర్ ఒకటి తీసేసారు. దానికి చార్జ్ చేసారా ఎర్రర్ కి? లేదు, చేయలేదు. అండ్ ఆయిల్ ఫిల్టర్ ఒకటి, ఓరింగ్, ఇక బేసిక్ మన ఫస్ట్ సర్వీస్కి ఏమైతే వేయాలనో అవి చేసిర్రు. అవి కాకుండా ఇంకేం చేసిర్రు, మన కూలెంట్ టాప్అప్, హోల్డర్, మ్యాగ్నెట్ అంటే ఏదో, ఇక అన్నీ కలిపి మొత్తం ఓవరాల్గా 2300 అయితే బిల్ వేసిర్రు. ఇదే ఆ బిల్లు. అండ్ ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ అయిపోయింది, రేపు రైడ్ అనుకుంటున్నాము. సో అన్నీ మేము అనుకున్నట్టు అయిపోతే రేపు పొద్దున బయలుదేరుతాము. బయలుదేరి రైడ్ ఎక్కడికి ఏంది అన్నది రేపు లాగ్లో చూద్దరు మీరు. పదండి ఇక బండి సర్వీసింగ్ అయిపోయింది కదా, తీసుకొని ఇంటికి పోదాం. బండి నా బండి తీసుకొస్తుండు, నేను వాన్ బండి తీసుకున్నా, వానికి తీయొస్తలేదు అడ. సీట్ ఇది కూడా హార్డ్గానే ఉంది, అంత సాఫ్ట్గా ఏం లేదు. కానీ కేటీఎం కన్నా కొంచెం కాస్ట్లీగా ఉంది దీని సర్వీసింగ్. పెట్రోల్ కొట్టించుకుందామా? రైట్ రైట్. నేను ఫస్ట్ భారత్ పెట్రోలియంలో కొట్టిస్తుండే, కానీ ప్రస్తుతానికి అయితే ఇండియన్ ఆయిల్లో కొట్టిస్తున్నా. అంకుల్ రాంగ్ రూట్లో వస్తుండు. బండిగానికి కాళ్ళు కూడా సరిగ్గా అంతలేవు నా బండి. కాళ్ళు అంతలేవు కదరా నీకు, సిగ్గు లేకపోతే నీ బండిలో నేను ఎందుకు కొట్టిస్తాబే? నా బండిలో కొట్టి నువ్వు. దీనిలో ఎన్ని లీటర్ పడతాయిరా, ఎన్ని లీటర్స్ పడతాయి ఇందులో? అది కూడా అంతే 13-14 లీటర్స్ ట్యాంక్ అది. రేపు సిద్దిపేట వెళ్దాం అనుకుంటున్నాము ఉట్టిగా అట్లా ఒక రైడ్ అంటే. వాడు కూడా బండి తీసుకున్నప్పటి నుంచి చెట్టు లాంగ్ వెళ్ళలేడు. అండ్ రేపు సిద్దిపేట వెళ్ళి సిద్దిపేటలో ఏవైతే మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి, మేము ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా చూపించి మంచిగా ఒక బ్లాగ్ చేసుకొని వద్దాం అనుకుంటున్నాము. సో మోస్ట్లీ ఒకవేళ మేము అనుకున్నట్టు అన్నీ అయితే రేపు పొద్దున్నే బయలుదేరుతాము. కొంచెం బండి కొత్త బండి కదా, ఇంకా అంత స్మూత్ లేదు నాకు తెలిసి. ఇప్పుడే ఫస్ట్ సర్వీస్ అయింది కదా, సో ఒక 100-200 కిలోమీటర్స్ నడిపినాక అప్పుడు ఏమన్నా స్మూత్ అవుతుండొచ్చు నాకు తెలుసు అంటే అనుకుంటున్నా నేను. మై బ్యూటీ అదేం బాగాలే హెల్మెట్, అది నాకు ఉట్టికిచ్చినా నేను తీసుకునేటువంటి కాదు. అంటే ఇన్ కేసు నాకు కేటీఎం సర్వీస్ అంటే షోరూమ్ వాళ్ళు హెల్మెట్ గిఫ్ట్ చేసిన అది ఉట్టికిచ్చి కూడా ఇస్తే కూడా నేను తీసుకున్నది. అది వేస్ట్ ఉంది ఆ హెల్మెట్. క్వాలిటీ తెలిసిపోతుంది అండి చూడంగానే ముట్టంగానే ఆ ఫీల్. బండి హెవీ అనిపిస్తుంది కొంచెం, అంటే నా బండి కన్నా. ఓహో
నాకు ఎందుకో కేటీఎం యాక్సిలరేటర్ ఏ బండి నడిపినా కానీ దానంత స్మూత్గా లైట్గా అనిపించదు. ఇది కొంచెం యాక్సిలరేటర్ కొంచెం హార్డ్గానే అనిపిస్తుంది నాకు. క్లచ్ బ్రేక్ అవన్నీ పర్వాలేదు కానీ యాక్సిలరేటర్ మాత్రం కొంచెం హార్డే అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే నేను గమనించింది షార్ట్ హ్యాండిల్ ఉంటే కొంచెము అంటే టర్నింగ్ రేడియస్ తక్కువ ఉంటుంది కదా, టర్నింగ్ రేడియస్ అని కాదు కానీ తిప్పడం ఈజీగా ఉంటుంది షార్ట్ హ్యాండిల్ ఉంటే. హ్యాండిల్ ఎంత వైడ్ ఉంటే అంత తిప్పనీకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. నా బండి కొంచెం నేను తిప్పడం ఇప్పుడు ఇది తిప్పినంత కాన్ఫిడెంట్గా నా బండి తిప్పలేను నేను. నా బండిని నేను తక్కువ అంటే వేరేటోళ్ళు నడపంగా నడుపుతుంటే తీయడం చాలా తక్కువ నేను. మస్తు అనిపిస్తుంది కానీ అంటే నేను వేయించిన బండికి వేయించిన యాక్సెసరీస్ కూడా బండికి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టే వేయించిన, కొంచెం గలీజ్గా కనిపించకుండా. సో అందుకని మంచిగా అనిపిస్తుంది బండి వెనకాల నుంచి లుక్ కానీ సైడ్స్ లుక్ కానీ అన్ని క్రాష్ గార్డ్ కానీ ఇవన్నీ మంచిగా సెట్ అయినాయి నా బండికి. ఒప్పుకుంటూ పోలీస్ ఆయన రాంగ్ రూట్లో వస్తుంది మేడం. నార్మల్గా నేను ఫ్రూట్స్ ఇదే ప్లేస్లో తీసుకుంటా. మొన్నటి అన్నడు ఈ వీక్ వస్తాయని మామిడి పండ్లు. అమ్మా మంచిగా ఉన్నాయా? పక్కా నువ్వు అట్లే అంటే తిన్నాక తెలుస్తుంది మంచిగా ఉన్నాయో చెడ్డ ఉన్నాయో. అదే మీ అయినా చెప్పిండు వస్తాయని. చూడు నీకేమో అనిపిస్తలేవు. ఈ సీజన్లో నేను తీసుకునే ఫస్ట్ మామిడి పండ్లు ఇవి బాగున్నాయి అంటుంది. చూద్దాం తీసుకొని అయితే మామిడి పండ్లు కనిపిస్తే ఊరుకోబుద్ది కాదు. నువ్వేస్తావా? రైట్. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఓ 2 కిలోలు తీసుకుంటారా బండి? నువ్వు కొత్త సార్ నేను పాతండి. ఫోన్ వస్తుంది ఇక్కడ రా. ఎంత ఎంత రే 200 కిలోనా? 150 లెక్క తీసుకో. అందుకే నువ్వు ఫటాఫట వేసేస్తున్నావు. 200 చాలా ఎక్కువ. 150 లెక్క తీసుకో. సరే 180 లెక్క తీసుకో. పండ్లు మంచి లేకపోతే నీకే ఇచ్చేస్తా వాపసు తెచ్చి. వచ్చిండు కదా మీ ఆయన. మంచిగా ఉన్నాయా పక్క? ఎంత అంటుంది తెలుసా? 200 కిలో అంటుంది. సరే ముందైతే పండ్లు మంచిగా ఉండదు తర్వాత పోతావా? రైట్ మళ్ళా. మంచి ఉందా? అది ఎట్లుంది? ఇది సీట్ కూడా హార్డే ఉందిరా, నేను సాఫ్ట్ ఉంటుందేమో అనుకున్నా. నేను నాకు హైట్ ఎక్కువ ఉన్నా నాకే అనిపిస్తుంది. నువ్వు ఇంకా హైట్ తక్కువ ఉంటావు, నువ్వు ఇంకా ఎక్కువ ఉండాలి. రైట్ మళ్ళా. రేపు పోదాం పక్క. చలో బ్యాక్ విత్ మై బీస్ట్. ఓ దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. బాయ్ రా. రైట్ రైట్. రేపు కలుద్దాం పొద్దున్నే. ఈ సీజన్ ఫస్ట్ మామిడి పండ్లు మన చేతిలో ఉన్నాయి, తిని చూడాలి ఎట్లుంటాయో. అంటే రెగ్యులర్గా నేను తీసుకుంటా కదా, వాళ్ళకి నాకు పరిచయం ఉంది ఆ ఫ్రూట్ షాప్ వాళ్ళకి నాకు. సో మంచి లేకపోతే నాకు ఇయ్యరు, చెప్తారు బాగాలేవు సార్ తర్వాత తీసుకుంటారు, బాగుంటేనే ఇస్తాడు. కాకపోతే చాలా రేట్ ఎక్కువనే పడ్డది. ఇప్పుడు ఎంత 180 కేజీ తీసుకుంది, ఇక ముందు ముందు తగ్గుతాయి. సరే 180 పెట్టడం పెద్ద విషయం కాదు కానీ 180 పెట్టినందుకు పండ్లు తీయకుంటే బాగుంటుంది. 180 పెట్టి మళ్ళీ పండ్లు తప్పకుంటే తీసుకొని వేస్ట్. ఎండ మామూలుగా లేదురా బాబు. బాబో సుక్కలే.
ఇప్పుడే ఇంటికి వచ్చి లంచ్ చేసుకొని ప్యూరిఫైర్ది ఒక చిన్న ప్రాబ్లం ఉంటే ఆ టెక్నీషియన్ పిలిపించి అది చేంజ్ చేసిన. అండ్ ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ఆ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల. ముందు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. టిల్ దెన్ సీ యూ, బై బై, టేక్ కేర్.